వెల్కమ్ బ్యాక్ టు చర్చా వేదిక సార్ ఇంతకు ముందు మనకు కాల్ లాస్ట్ కలర్ ప్రేమ్ కుమార్ గారు కాల్ చేశారు సార్ అది మీ శిష్యుడు సో ఆయన రిజర్వేషన్ సమకాలికుడు శిష్యుడు గారు ప్రేమ్ కుమార్ చాలా పెద్ద లీడర్ ఆయన ఓకే ఓకే ఆల్ ఇండియా లీడర్ ఆయన అదే సార్ చెప్పారు కదా ఏదో నా మీద ఉన్న అట్లా అంటాడు ఓకే ఆయన ఇంతకు ముందు అన్నాడు కదా సార్ అంటే దీని గురించి కూడా కొంచెం మాట్లాడండి అసలు షెడ్యూల్ ఆలో తెలియదు అది చెప్పాడు కాబట్టి దాని గురించి కూడా కొంచెం మాట్లాడతాం సార్ ఇదే ఇదే చర్చా వేదికలో సో అసలు ఫస్ట్ రిజర్వేషన్ అనేది ఎప్పుడు మొదలైంది సార్ రిజర్వేషన్ అన్నది ప్రపంచంలో భారతదేశంలో కాదు అన్ని దేశాలలో ఉంది ఓకే అమెరికాలో అఫర్మేటివ్ యాక్షన్ కింద నీగ్రోస్కు వాళ్ళ రిజర్వేషన్ ఓకే ఆస్ట్రేలియాలో అబోరిజన్స్ మీద ఆస్ట్రేలియాలో అబోరిజన్స్కు భారతదేశంలో రిజర్వేషన్ మొట్టమొదటి లబ్ధిరాళ్ళు ఫార్వర్డ్ కాస్ట్ బ్రైమిన్స్ క్షత్రియులు వైశ్యులు ఎట్లా అంటే భారతదేశము గ్రామసీమలలో ఉన్న భారతదేశం ఇది గ్రామాలలో ఉన్నది గ్రామాలలో మూడే మూడు వ్యవస్థలు బడి గుడి ఊరు ఓకే బడిలా హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ బ్రాహ్మణలే టీచర్స్ గుడిలా బ్రాహ్మణులు హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఊరిలో పోలీస్ పట్టేలు మాలి పట్టేలు వ్యవస్థ పటవారీ వ్యవస్థ ఇదంతా ఊర్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ దీంట్లో ఎస్సీ సోలికి లేదు అంటే ఐదు వేల సంవత్సరాలు రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళు ఫార్వర్డ్ కాస్ట్లే ఓకే తర్వాత మేము కూడా అయిపోతున్నామని అప్పుడు బుద్ధుడు ఎన్ని చెప్పినా బుద్ధుడి మాట లే మా జ్యోతిబా జ్యోతిబాపులే వచ్చిన తర్వాతనే ఈ ప్రశ్నించే జరిగింది అంటే ప్రశ్నించం ప్రశ్నించడం ప్రశ్నించడం అంటే ఎస్సీస్ ప్రశ్నించకము శంకరాచార్యున్నే ప్రశ్నించారు ఓకే శంకరాచార్యుడు ఇక్కడ నుంచి వెళ్తుంటే ఒక కుక్కలు తీసుకొని ఒక మానవుడు ముంగట్టుకు వచ్చి ఏం రా నా పక్కకెళ్ళిన జరుగు అని అంటాడు అంటాడు పక్కకెళ్ళి నేను జరగా నా ఆత్మ జరగా నువ్వు ఏమి లేదు మానవుడు లేడు ఆత్మ అన్ని అంతా మాయనే అన్నావు కదా ఎవరిని జరగమంటావు అని అడుగుతాడు అందు గురించే ప్రశ్న అన్నది ఆయన ప్రశ్నించాడు ఏకలవిడు ప్రశ్నించాడు లోమస్ మారి ప్రశ్నించాడు ఓకే సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారంగా అందరికంటే ముందు బెనిఫిట్ ఆ కులాలు ఏమంటారు సార్ బ్రహ్మన్స్ ఫస్ట్ బ్రహ్మన్స్ ఎందుకంటావా మేమే చదివాడే వేరేళ్ళు చదవకూడదు అంటే ఎవరు వేరే వాళ్ళు చదివితే కాంపిటీషన్కి వస్తాడు వాటికి కాబట్టి ఇప్పుడు నేనే రన్నింగ్ రేస్లో ఒక్కరిని ఉన్నా కాబట్టి నేనే ఫస్ట్ నేనే సెకండ్ కదా అట్లా వీళ్ళు రిజర్వేషన్లో మొత్తం ఫుల్ లబ్ది పొందిన వాళ్ళు వీళ్ళే అంటే విద్యాభ్యాసం అనేది వాళ్ళకు మాత్రమే ఒక వేరేళ్ళు విద్యాభ్యాసం చేసేస్తే నేను నాలుగు ఎక్కువేస్తా చదివితే ఇంటే చెవుల సీసెం వేసేస్తా అని రిస్ట్రిక్షన్స్ పెట్టారు కదా విద్య స్త్రీలకు లేదు ఎస్సీ ఎవరికి లేదు కదా డ్ క్లాసెస్ కూడా లేదు కదా చదవన్నది ఓకే అంటే ఈ రిజర్వేషన్ అనేది ఒక కులాల వారికి మాత్రమే ఇది సంబంధించిందా లేకపోతే ఇండస్ట్రియల్ పరంగా కూడా ఇండస్ట్రియల్ పరంగానే చాలా పెద్ద రిజర్వేషన్ అసలు మన చాలా మందికి తెలియదు ఎస్సీలకు రిజర్వేషన్ ఇస్తే స్కాలర్షిప్ ఇస్తే ఎంత ఇస్తారండి పదివేలు ఇస్తారు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తారు కానీ ఇండస్ట్రియల్ రిజర్వేషన్ అనేది టాటా బిర్లా గోయంక మఫత్లాల్ వీళ్ళంతా ఇండియా ఇండిపెండెన్స్ కాకముందు చాలా చిన్న చిన్న దుకాణాలు వెళ్ళాయి ఇండిపెండెన్స్ అయిన తర్వాత లైసెన్స్ రాజు వచ్చింది కదా సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చేది వీళ్ళకి లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఏమంటే ఫ్రీ ఐదు వందల ఎకరాల భూమి ఫ్రీ అలాగ పోయేందుకు రోడ్లు ఫ్రీ వాటర్ కనెక్షన్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫ్రీ బ్యాంకులో లోన్ ఇచ్చి మారటోరియం అంటే నీకు పది కోట్లు ఇచ్చి నీకు మూడు మూడేళ్ళ వరకు నువ్వు ఇంట్రెస్ట్ కట్టొద్దంటే ఆడబెట్టుకొని ఆడబెట్టుకున్నా కానీ ఆడ లక్షాధికారి అయిపోతాడు కదా ఓకే మారటోరియం అన్నది అందు గురించి వీళ్ళు షెడ్యూల్ కాస్ట్ ఇట్లా అన్నది పీనట్స్ చాలా తక్కువ వీళ్ళు టాటా బిర్లా గోయంకం మైపులర్ ఫార్వర్డ్ కాస్ట్ మాత్రం గవర్నమెంట్ కథానాన్ని ఖాళీ చేసుకుంటా రిజర్వేషన్లు అనుభవించుకుంటా భూములు ఫిరీ తీసుకొని ఇండ్లు ఫ్రీ కరెంటు ఫిరీ అన్ని కన్సెషన్స్ తీసుకొని రిజర్వేషన్ ఉండొద్ది అంటారు మళ్ళీ చర్చ హలో చెప్పండి సార్ సార్ నమస్తే మీ పేరు సార్ అర్జున్ లంగర్ నుంచి ఫోన్ చేస్తాను సార్ లంగర్ హౌస్ ఓకే లంగర్ హౌస్ నుంచి ఓకే సార్ మీ పేరు అండి అర్జున్ 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 ఓకే అర్జున్ గారు సార్ ఉన్నారు రామ్ దాస్ గారు మాట్లాడండి సార్ మాట్లాడతాం సార్ మాట్లాడండి సార్ ఓకే ముందు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మంచి చర్చ కార్యక్రమం పెట్టారు రామ్ గారికి ఒక ప్రశ్న అనగా ముందుగా తొలి దశ ఉద్యమ ఎవ్వరికి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇస్తలేదు దశలో ఉద్యమం చేసిన వారికి అంటే సభలో పాల్గొన్న వారికి వాళ్ళందరికీ గౌరవ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకు మంచి ప్రోత్సకాలు ఇస్తుంది మరి మీరు తొలి దశ ఉద్యమంలో పాల్గొన్నారు మరియు దశ ఉద్యమంలో పాల్గొన్నారు ఎన్నో త్యాగాలు చేసినారు మీరు బాంబసూరి బాలకృష్ణ మరియు కొల్లూరు చిరంజీవి గారు మరి మీకు ఎందుకు గవర్నమెంట్ మిమ్మల్ని కోరుకుంటున్నాం ఓకే సార్ మేము మలిదశ ఉద్యమంలో అరవై తొమ్మిది ఉద్యమంలో ఉన్నప్పుడు మాకెట్లా ఉండంటే ప్రతి ఉద్యమకారులు మాతో ఉద్యమం చేసిన వాళ్ళు చాలా మంది ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఎక్కడెక్కడో జమ్మారు మా ఫ్రెండ్స్ ఇప్పుడు మిలిగిన వాళ్ళు ఎలాంటి వాళ్ళం అంటే ఈ ప్రభుత్వాలను ప్రశ్నించే క్యారెక్టర్ గల వాళ్ళం మేమంతా మేము గవర్నమెంట్లో ఎమ్మెల్యే అయిదామని ఇంకేదైనా లబ్ధి పొందామన్న ఆశలు ఉన్న మనసులం కాదు మేము కాబట్టి ఆశలు లేకున్నా కానీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తే సంతోషం ఇప్పుడు ఒక మనిషి చాలా కష్టపడి ఏదో బంగారు మిడిల్ ఇస్తారు ఏదైనా బాక్సర్కో కానీ క్రికెటర్కో కానీ రన్నర్కో కానీ అది ఆయనకు ఆ పురస్కారం మిడిల్ యొక్క సంతోషం కానీ డబ్బులు దానికి మిడిల్కి ఎంత వస్తాయండి రెండు రెండు తులాల మూడు తులాల బంగారం అని కాదు ఆయన మాకు అరవై తొమ్మిది దమకారులకు రికగ్నైజ్ చేసే చాలు ఫైనాన్షియల్ సంగతి వేరు మాట ఓకే సార్ అర్జున్ అంటే మేము కూడా దీంట్లో లేమా ఇప్పుడు మా పేరు కూడా ఉన్నాడు కదా అరవై తొమ్మిదిలో మేము పునాది వేసేసి పెట్టాం కదా ఆ పునాది మీదనే ఇప్పుడు మల్లిదశ పోరాటం జరిగింది కదా మల్లిదశ వీళ్ళ ఆలోచనతో రాలేదు కదా మాక మేము చేసిన ఆలోచన కొనసాగింపు కదా కాబట్టి మమ్మల్ని గుర్తిస్తే సంతోషిస్తాం ఓకే సార్ అదే ఆయన కూడా అర్జున్ గారు చెప్తున్నది సో మళ్ళీ దశ వాళ్ళకి మాత్రమే గుర్తింపు దొరికింది ఎవరైతే ఉద్యమంలో పార్టిసిపేట్ గుర్తింపు దక్కట్లేదు అని చెప్పి అవును ఇప్పుడు ఆరు నెలలు అయింది కాబట్టి నేను ప్రభుత్వానికి ఆయనకు మెనిఫెస్టో ఒకటి ఉంది ఆయన మెనిఫెస్టో ఇవి చేస్తా ఇవి చేస్తానంటే అందరూ ఓట్లేశారు కదా ఆ మెనిఫెస్టో చదువుకుంటూ వస్తున్నాడు ఇంకా మా దగ్గరికి రాలేదు మమ్మల్ని మర్చిపోవడని అనుకుంటాం మేము ఎందుకు అనుకున్నాం ఓకే మమ్మల్ని విస్మరిస్తారని ఇలా ఏదో రకంగా వీడికి వచ్చిండు గూడాంజన్నకు ప్యారలాస్ చేయింది గూడాంజన్న ఇంటికి వెళ్ళి పరామర్శించి ఆయనకి ఏదో ఫైనాన్షియల్ హెల్ప్ చేశాడు ఇప్పుడు ఈయన దగ్గరికి ఈయన చనిపోగానే ఈయన దగ్గరికి వచ్చాడు ఓకే అట్లా ఎవరు చేస్తున్నా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు మేము చచ్చిపోయానికి వస్తాం అని అంటే అట్లా అనుకోము వస్తున్నాడు చేస్తాడు అనుకొని ప్రభుత్వం వచ్చి ఎన్ని నెల అవుతుంది దాదాపుగా ఇప్పటి వరకు ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు సో ఏ తొందరగా కావాలంటే కుదరకపోవచ్చు తప్పగా చేస్తారు చేయకపోతే ఆయనకి ప్రశ్నిస్తాం కదా ప్రశ్నించే హక్కు ఉంది మీరు ప్రశ్నిస్తారు కాకపోతే ఎంత తొందరగా ఆయన స్టెప్ తీసుకుంటే అంత సంతోషిస్తారు ఓకే సార్ ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా మీరు చెప్తున్నారు కదా సార్ అదే ఇండస్ట్రియల్ పరంగా వాళ్ళు ఇండస్ట్రియల్ పరంగా వాళ్ళు ఒక జనరేషన్ ఇప్పుడు ప్రపంచ మ్యాప్లు భారతదేశం ఎప్పుడు లేదు డబ్బు గల దాంట్లో ఇవాళ ప్రపంచ మ్యాప్లు ఒకటి రెండు కాదు ఇరవై ఐదు మంది ప్రపంచ మ్యాప్లకు వచ్చారు కాబట్టి ఇదంతా ప్రభుత్వాన్ని కొల్లగొట్టి తెచ్చిన డబ్బే ప్రభుత్వం రాయితీలు తీసుకునేది వచ్చిన కానీ వీళ్ళు కష్టపడితే వచ్చిన పని కాదు ఓకే అంటే ప్రభుత్వంలో ఇన్కమ్ ట్యాక్సు ఇది ఇప్పుడు బడ్జెట్ వస్తుంది బడ్జెట్లో ఉన్న లోపో లోపాలతో లూపోల్స్లతో వీళ్ళు డబ్బులు డబ్బులు చేస్తారు ఓకే ఇది ప్రభుత్వం యొక్క సపోర్ట్తోనే ఇంత డబ్బు గల్లో కాబట్టి వీళ్ళు కూడా అందరికన్నా ఫస్ట్ లబ్ధిదారులు రిజర్వేషన్స్ టాటా బిర్లాసే ఓకే అంటే వాళ్ళకన్నా చూసుకుంటే మెరిట్ అనేది మెరి మెరిట్ అన్నదానికి దానికి కొల మనం ఏముంది ఇప్పుడు ఒక మనిషి నేను రిటర్న్ టెస్ట్లో పాస్ అవుతున్నాను మొన్న తెలంగాణలో ఏం జరిగింది రిటర్న్ టెస్ట్లో పిల్లగానికి డెబ్బై ఐదు మార్కులు వచ్చినాయి రాయలసీమ ఆంధ్ర పిల్లలకు అరవై ఐదు మార్కులు వచ్చినాయి వాడు ఓరల్ టెస్ట్ అని తీసుకుపోయాడు లాస్ట్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఓరల్ టెస్ట్లో వాళ్ళని తీసేసి అరవై ఐదు అన్ని సెలెక్ట్ చేశాడు అంటే ఏం పాట పాడినందుకు ఇచ్చిండా ఓరల్ టెస్ట్లో ఓరల్ టెస్ట్లో ఎదురు అడుగుతారు కదా వాడు అందంగా ఉన్న ఇచ్చిండా దానికి కొలమానం లేదు ఆ మెరిట్ మీద రాసిన దానికి కొలమానం ఉంది డెబ్బై ఐదు పర్సెంట్ మార్కులు తీసుకొచ్చాడు దాని మీదనే ఇలాడే ఓకే అందు గురించే మెరిట్ మెరిట్ అన్నది తీసుకునేవాడిని మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నేను ఎంత మంచికున్నా కానీ నేను నన్ను ఇంకో పాపనాయన వెళ్ళాడు నేను ఎస్సీ నన్ను నన్ను తీసుకుపోవచ్చు పాప నాయనని సెలెక్ట్ చేయొచ్చు ఓకే అందు గురించే మెరిట్ అన్నది నిజమైన కులమానం కాదు అంటే విజ్ఞత అనేది ఇక్కడ ఇంపార్టెంట్ విజ్ఞ క్యారెక్టర్ అనేది ఇక్కడ సమాజం పరంగా పరంగా ఇప్పుడు ఎస్సీస్ ఇంటెలిజెన్స్ అనే దానికి ఒకటే ఒకటి ఎస్సీస్ బీసీస్ అనే దానికి మనం రామాయణం ఎవరు రాశారు మహాభారతం ఎవరు రాశారు భారత కాన్స్టిట్యూషన్ రామాయణం వాల్మీకి రాశాడు వ్యాసుడు బాబాసాహెబ్ అంబేద్కరు వీళ్ళు ప ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసినా కానీ భారతదేశ చరిత్ర పర్టికులర్గా ఎక్కడ చూసినా కానీ నువ్వు షెడ్యూల్ కాస్ట్లోకి వెళ్ళబడతాడు ఇప్పుడు లోమస్ మహర్షి ఉన్నాడు లోమస్ మహర్షి కొడుకు శంభుకుడు ఓకే లోమస్ మహర్షి దగ్గర పదివేల మంది శిష్యులు ఉంటారు అంత పెద్ద గురువు యొక్క కొడుకు ఆయన రాముని ప్రశ్నిస్తాడు ఆయన కూడా నేను వెళ్ళేస్తే ఆయన గురు శిక్షి చంపుతారు ఏకలవిడు ఒక ట్రైబలు ఆయన చూసుకుంటూ నేర్చాడు ఆయనకి ఎంత పెద్ద చాకచక్యం ఉన్నాడు ఆయనకు నేర్పిస్తే నేర్పలేదు కదా ఆయనకు ట్రైబల్ అని చూసి నేర్చుకున్నాడు గురించే ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్ల గురించి మీకు విషయం నేను చెప్తాను ఓకే అప్పుడు ఇండియన్ సివిల్ సర్వీస్ అని ఉండేది ఇండియన్ సివిల్ ఐసిఎస్ ఐఏఎస్ కన్నా ముందు ఎవడు బ్రిటిష్ కాలం బ్రిటిష్ కాలంలో కాలంలో లెవడు ఇండియా ఉన్న బాపనోళ్ళు లెవెల్ కూడా సెలెక్ట్ కాలే అప్పుడు ఐసీఎస్కు వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు నా దగ్గర లెటర్స్ మెటీరియల్ తీసుకురాలే నేను అయ్యా మా ఇంగ్లీష్కు మీ బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్కు చాలా భూమికి ఆకాశానికి ఉన్న డిఫరెన్స్ ఉన్నది మీరు మాకు ఏదైనా కన్సెషన్ ఇయ్యాడే అంటే బ్రిటిష్ వాళ్ళు తొంభై మార్కులు తెలుసుకుంటే మేము నలభై మార్కులు వస్తే కూడా మాకు ఐసిఎస్ ఉద్యోగాలు ఇవ్వాలని మాకు అంత వాళ్ళతో సమానంగా మమ్మల్ని కరెక్షన్ చేయద్దు మా పేపర్లు కొంచెం లిబరల్గా వేయాలే అని అర్జీలు పెట్టుకున్నారు అర్జీ పెట్టుకుంటే అర్జీ ఇన్నారు అంటే ఈరోజు వాళ్ళే వీళ్ళని ఎస్సీలకు రిజర్వేషన్లకు మార్కులు తక్కువ ఉన్నాయి తీసుకోవద్దని ఎవరు అంటున్నారు ముందుగా లబ్ధి పొందిన వాళ్ళు అంటున్నారు ఐదు వేల సంవత్సరాలు అనుభవించిన వారు ఇప్పుడు ఇండియా పంతొమ్మిది వందల యాభైల రిజర్వేషన్స్ వచ్చినాయి భారత రాజ్యాంగం యాభై అంటే ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు మీద అయ్యో అయ్యో అని అంటున్నారు కదా మరి నువ్వు ఐదు వేల సంవత్సరాలు అనుభవించావు కదా ఓకే అంటే బ్రిటిష్ వారి హయాంలో ముందుగా కంటే రిజర్వేషన్ అన్ని రకాల బెనిఫిట్స్ అంటే అన్ని రకాల సౌకర్యాలు వచ్చిన కదా నిజాం ఇప్పుడు లైన్ భూస్వామ్య వ్యవస్థ ఇది అయిపోయిన తర్వాత నిజాం తర్వాత నుంచి భూస్వాముల భూములన్నీ నిజాం వీళ్ళ దగ్గర తీసుకున్నారు కదా వాళ్ళకి అప్పుడే ఎస్సీలోకి ఏం రాలేదు అంటే ఇప్పుడు వీళ్ళని అప్పుడు ఊరికి గైట్గా పెట్టేసి ఊరికి చాలా దూరంగా పెట్టేసి వీళ్ళు మెరిట్ మెరిట్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ల గురించి చెప్పాడే రిజర్వేషన్ల మూర్తి మాధవరావు టి గోపాలరావు అర్జున్ రావు కె రాజు వచ్చాడు కానీ వీళ్ళకు పోటీగా ఏ ఫార్వర్డ్ కాస్ట్ కాల్ కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సంగతే చెప్తున్నారు భారతదేశంలో సంగతే కాదు కే రాజు గారు మొన్న రాహుల్ గాంధీ సెలెక్షన్ చేసుకొని ఆయన అడ్వైజర్గా తీసుకెళ్ళాడు కే రాజు ఒక షెడ్యూల్ కాస్ట్ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఐఏఎస్కు రిజైన్ చేసి ఇప్పుడు అడ్వైజర్గా పనిచేస్తున్నాడు ఈయన సర్వీస్ రిటైర్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ ఇచ్చి మాధవరావు గారిని చీఫ్ సెక్రటరీ చేశారు అర్జున్ రావు గారైతే మనం చెన్నారెడ్డి గారిని ప్రశ్నించి నీ హెలికాప్టర్ ఎట్లా తిరుగుతుంది ఇక్కడ అని ప్రశ్నించిన మనిషి గోపాల్ గోపాలరావు ఇక ఒకళ్ళొక్కరు ఉన్నారు అందు గురించే నువ్వు ఛాన్స్ ఇచ్చిన తర్వాత ప్రతి మనిషి దానికి దానికి పైకి ఎదుగుతున్నారు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ఛాన్స్ చేయనందుకే వాళ్ళు బ్యాక్వర్డ్ కలగబడుతున్నారు నిన్న మొన్నీ మొన్న నిన్న హిందూ పేపర్లో ఆయన రీసెర్చ్ చేసేసి షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ రైబులకు రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళు నష్టం చేయలేదు వాళ్ళు రిజర్వేషన్ సార్థకం చేసుకున్నారు వాళ్ళ గురించి దేశానికి నష్టం జరగలే కానీ ఇంకా పురోగతి జరిగిందని నిన్న సర్వే చేసి ఇచ్చాడు ఆ సర్వే ఎక్కడ చేశాడంటే రైల్వేలో ఉన్న ఎంప్లాయిస్ ఒక లక్ష యాభై మంది అలా ఉన్నారు కదా వాళ్ళందరినీ సర్వే చేసేసి షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు చాలా సక్రమంగా చేశారని ముప్పై ఏళ్ళ క్రితమే ప్రొఫెసర్ పర్మాజీ అని ఒక పుస్తకం రాశాడు ఆయన ఆ పుస్తకంలో ఏమన్నాడంటే షెడ్యూల్ కాస్ట్లకు షెడ్యూల్ ట్రైబ్లకు బీసీలకు అవకాశం ఇస్తే ఫార్వర్డ్ కాస్ట్ కన్నా ముందు వెళ్తారు అన్నది ఆయన ఏం లేదంటే తెలుగు మీడియంలో చదివిన ఊళ్ళకేళ్ళు వచ్చిన వాళ్ళకు నిజాం కాలేజీలో అడ్మిషన్లు వచ్చినాయి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన వాళ్ళకు నిజాం కాలేజీలో అడ్మిషన్స్ వచ్చినాయి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో వచ్చిన వాళ్ళు ఎనభై ఐదు పర్సెంట్తోని నిజాం కాలేజీలో జాయిన్ అయ్యారు వీళ్ళు ముప్పై ఐదు పర్సెంట్తో జాయిన్ అయ్యారు ప్రతి సంవత్సరం వీళ్ళకు కూలర్లో వీళ్ళ చట్టు కింద చదువుకున్న వాళ్ళు ఇంట్లో లైట్ లేదు టేబుల్ లేదు ఫ్యాన్ లేదు వీళ్ళ కూలర్లో వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు పర్సెంట్ సెకండ్ ఇయర్లో అరవై ఐదు పర్సెంట్ ఫైనల్ ఇయర్లో డెబ్బై శాతంతో వీళ్ళు ఎనభై ఐదు పర్సెంట్ వచ్చిన వాళ్ళు అక్కడ అంత జలసా ఆడుకొని ఎయిటీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ ఆఖరికి ఫిఫ్టీ పర్సెంట్ అదే సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే ఏదైనా ఒక మనిషిలో టాలెంట్ ఉంది అని తెలుసుకోవాలంటే అతనికి ముందుగా అవకాశం ఇవ్వాలి ఆ అవకాశం ఇవ్వడం కోసమే మన అంబేద్కర్ గారు ఏం చేశారంటే ఆర్టికల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ప్రకారం సో ఈ వెనకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళలో ఉన్న ఒక టాలెంట్ ఏదైతే ఉందో అది బయటపడుతుంది అని చెప్పేసి ఆయన ఆ రోజే రాజ్యాంగంలో పొందుపరిచారు ఆ రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు నడుస్తుంది ఇందాక మీరు అన్నారు ఐఏఎస్ ఐపీఎస్ లో అని చెప్పేసి సో ఎవరైతే వెనుకబడిన తరగతుల వల్ల ఐఏఎస్ ఐపీఎస్ అయితే అయ్యారో ఆ తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ లో అయిపోయిన తర్వాత సో వాళ్ళు మిగిలిన వాళ్ళతో పోటీ పడి వాళ్ళ మెరిట్ అంటే వాళ్ళ యొక్క జ్ఞానంతో పైకి ఎదిగారా లేకపోతే ఓన్లీ మెరిట్ ద్వారానే అంటే రిజర్వేషన్ ద్వారానే వాళ్ళ స్వయం కృషితో పైకి వచ్చారు ఇంకోటి వీళ్ళు షెడ్యూల్ కాస్ట్ అంటే ఆర్మీ మేము రాజ్పుతులము మేము రాజవంశం వాళ్ళం మాకే శక్తి ఉన్నదన్న దాన్ని కూడా డిస్ప్రూవ్ చేశారు ఇప్పుడు భీమా కోరేగా అనే ప్లేసు మహారాష్ట్రలో ఐదు వందల మంది సోల్జర్సు పన్నెండు వేల మంది సోల్జర్స్ను ఎవ్వరి సాయం లేకుండా గెలిచి అక్కడ పేద స్టాచ్యూ కట్టి ఉన్నారు కార్గిల్ యుద్ధంలో కూడా ఈ షెడ్యూల్ కాస్ట్ మహార్ రిజిమెంట్తే ఆపరేషన్ బ్లూ స్టార్ సర్దార్జీ టెంపుల్ వెళ్ళిపోయారు కదా గోల్డెన్ టెంపుల్ ఎవరు ఫ్లష్ అవుట్ చేయలేకపోయారు మమ్మల్ని మంపంటే మేము ఫ్లష్ అవుట్ చేస్తుంటారు వీళ్ళు లోపలికి గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళేసేసి ఆ సర్దార్ జిత్తుని పోటీ చేసి తీసుకుని మార సోల్జర్స్ ఓకే ఎక్కడ కానీ సోల్జర్సు మార సోల్జర్సు ఎస్సీస్ మన పల్నాటి యుద్ధంలో ఓకే కన్నమరాజా ఓకే కన్నం కన్నమరాజా పెద్ద మలయోధుడు కదా ఓకే అట్లా వీళ్ళకి ఛాన్స్ లేక ఓకే వీళ్ళకి ఛాన్స్ లేక ఇలా జరిగింది అంటారు ఓకే సార్ ఇప్పుడు అంటే వీళ్ళు ఏదైతే రిజర్వేషన్ ద్వారా ఎదిగారు అంటే వచ్చి జాబ్ చేస్తున్నారని చెప్పేసి చెప్పారు కదా సార్ సో ఈ జాబ్ చేసిన తర్వాత వీళ్ళు చేసిన ఉద్యోగాల వల్ల ఎవరైతే రిజర్వేషన్ పొంది వాళ్ళు జాబ్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళ ఉద్యోగాల వల్ల ప్రభుత్వ యంత్రాంగానికి ఏమైనా నష్టం వాటిల్లిందా వీటి ద్వారా సో దీనికి సమాధానం తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్ చర్చా వేదికలో చిన్న బ్రేక్